కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి సంపాదింపులు లావాదేవీలు బాగానే ఉంటాయి. ప్రతి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ప్రణాళిక తగ్గ ప్రయత్నం కూడా చేయాలనుకుంటారు కానీ చేయలేరు. ఎలక్ట్రికల్ రంగాల వాళ్ళకి, కన్జ్యూమర్స్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. మీడియా రంగాల వాళ్ళకి కూడా పర్వాలని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు టైం వాళ్ళ ఫేవర్గానే ఉంది. అనుకున్న పనులు కూడా సాధించగలుగుతారు. ఇప్పుడు మంచిగా రాజకీయ నాయకులకు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం టైము ఏళ్ళనాటి దోషం వల్ల ఎలా ఉంటుందో పరిస్థితి అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ శని ప్రభావం వల్లే ఉంటాయి. కానీ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శని మంచి యోగదాయకుడు. యోగాన్ని ఇస్తారు, ఇబ్బంది పడతారు. ఆయన ఇచ్చే యోగం ఏ గ్రహం కూడా ఇవ్వదు. అంత గొప్ప శని భగవానుడు అనమాట. అందుకని ఎంత దోషంలో ఉన్నప్పటికీ కూడా శని ఆరాధించండి. శని అని చెట్టు మాత్రం తిట్టకండి. ఎందుకంటే అందరూ కొంతమంది అబ్బాయి శని పట్టాడమ్మా అంటారు. శని ఎందుకు పడతాడు? శని ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, అది ఎందుకు వచ్చింది, అది వచ్చిందని బాధపడుతున్నాం. డాక్టర్లు మెడిసిన్ తీసుకుంటాం. ఇది కూడా అంతే. గ్రహాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. గ్రహాలని మనం కనపడకపోయినా, వాటి ప్రత్యక్షంగా మనం చూడకపోయినప్పటికీ కూడా వాటి ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అట్లాగే ఏలినాటి శని వచ్చిందని తెలుసుకొని దాని ప్రయత్నానికి స్వామి రెమెడీ చేసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి ఏ సమస్యలు తెలిపోతాయి. శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. చక్కగా చేయించినట్లయితే అది ఏమైనా రోజు అక్కర్లా, నెలకోసారో మునెలకోసారో చేయించుకోండి. శని త్రయోదశి కంపల్సరీగా చేయించుకోండి. చేయించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. మాటా తీరు బాగుంటుంది. అన్నిటికీ కూడా అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. విద్యార్థులు కూడా చదువుల్లో మంచి గుర్తింపు రాణింపు వస్తుంది.